ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి 3D టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మనకు కార్నర్లో వచ్చేసి ఒక మంచి 3D ఎఫెక్టు అండ్ మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకొని, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకొని మీరు కూడా ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 100 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ 16:9 మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫ్రెండ్స్ నేనైతే ఒక టెంప్లెట్ యూజ్ చేస్తాను. ఈ టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి. సో మీకు డౌన్లోడ్ చేసే విధానం తెలియకపోతే దాని కిందే డౌన్లోడ్ చేసే విధానం అని లింక్ ఇచ్చాను, ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. టెంప్లెట్ లింక్ మీద ట్యాప్ చేస్తూనే నా సెకండ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఛానల్ కూడా నాదేనమాట. సో ఆల్ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి మంచి మంచి టెంప్లెట్స్ అయితే మీకోసం నేను చేస్తుంటా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఓకే, సో ఇక్కడ డౌన్లోడ్ చేసి యాడ్ ఇవ్వండి. యాడ్ ఇచ్చేసాక నేను ఒక 10 సెకండ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ 10 సెకండ్స్లోనే మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఓకే, 10 సెకండ్స్ కాడికి వచ్చేసి ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ ల్యాండ్ అని ఇస్తున్నాను. ఓకే, సో వన్స్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు ఎవరి ఇమేజ్ని అయితే యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయాలి. ఓకే, మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ నేను ఈమె ఫోటో ఇచ్చేసి ఇక్కడ మనకి ఇలా స్క్రోల్ చేసేసి కరెక్ట్ ఈ వాటర్ పార్క్ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి మీరు సింపుల్గా స్క్రీన్ అని ఇవ్వండి. సో చూడండి, వావ్, సూపర్ కదా. సో ఇప్పుడు మన ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి కొద్దిగా ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే మీకు ఎంత ఎఫెక్ట్లో ఎంత స్క్రోల్లో కావాలనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో వన్స్ ఇచ్చేసాక సేమ్ మళ్ళీ ఇలా లేయర్ 2 వరకు వచ్చేసి మీరు ఇంకా ఇమేజెస్ యాడ్ చేసుకోవాలంటే సేమ్ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఎవరి ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ చేయండి. ఇలా వన్స్ సెలెక్ట్ చేసి మళ్ళీ సేమ్ అందులోకి వెళ్ళి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అని ట్యాప్ చేయండి. వావ్, సూపర్ కదా. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి గైస్. ఇలా ఇచ్చేసాక సో ఇలా మీ 2 ఫింగర్స్ యాడ్ చేసి మీకు ఇష్టం వచ్చిన లెంత్ ఇలా డ్రాగ్ చేయండి. మీ ఫోటోను ఎలా ఇష్టం వచ్చినట్లు ఇలా మీకు అడ్జస్ట్లో పెట్టుకోండి, టిక్ మార్క్ మీద రైట్ అండి. సో ఇచ్చేసాక ఇక్కడ నుంచి మనం ప్లే చేద్దాం. సో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అనేది పెట్టుకోండి. సో వన్స్ పెట్టుకున్నాక ఇంకేంటి మనకు కావాల్సింది, ఫొటోస్ని ఎలా పెట్టుకోవాల్సింది మీకు తెలిసిపోయింది. నెక్స్ట్ ఏంటి, మనకు నచ్చిన ఆడియో సాంగ్ కావాలి కదా. సో అప్పుడు టెంప్లెట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ స్పీకర్ మీద ట్యాప్ చేసి వాల్యూమ్ డిసేబుల్ చేయండి. సో ఇప్పుడు మనకు ప్లే చేస్తే ఎటువంటి ఏవి సౌండ్స్ ఏవి రావన్నమాట. సో ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది. మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయండి. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ ప్లే చేస్తే నాకు కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి, అందుకు నేను ఎటువంటి ప్లే సాంగ్స్ అయితే చేయను. మీకు నచ్చిన సాంగ్స్ అక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, సో ఇంకా బేసిక్గా వీడియో వచ్చేసింది, యాడ్ వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెరాప్షన్ ఉంది, సెరాప్షన్ ట్యాప్ చేసి లోలో ఉండేది హైలో వేడేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలనేది మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.